యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం. నేను ఈ వీడియో నందు కిడ్నీలో రాళ్ళు, వాటిని కరిగించడానికి హోమియోపతిలో ఉన్నటువంటి మందులు, వాటిని వాడే విధానాన్ని గురించి తెలియజేస్తాను. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే కిడ్నీ లోపల కానీ, దాని నుండి వచ్చే సన్నని నాళం యురిటర్లో కానీ, యురిటర్ చివర తెరుచుకునేటటువంటి బ్లాడర్లో కానీ, దాన్నే మూత్రాశయం అంటాం, వీటిల్లో ఎక్కడైనా సరే రాళ్ళు ఏర్పడవచ్చు. కాల్షియము, యూరిక్ యాసిడ్, పొటాషియం వంటి పదార్థాలు పేరుకొని రసాయనిక మార్పులు చెందటం వలన రాళ్ళు ఏర్పడతాయి. కిడ్నీలో పెద్ద రాళ్ళు ఏర్పడవచ్చు, చిన్న రాళ్ళు ఏర్పడవచ్చు. కిడ్నీలో ఏర్పడే పెద్ద రాళ్లను సైలెంట్ స్టోన్స్ అంటారు. ఇవి లోపల లోపలే కిడ్నీ లోపల పెరిగి కిడ్నీలో ఉండేటటువంటి కణజాలాన్ని నాశనం చేస్తూ కిడ్నీ డ్యామేజ్కి దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా ఆపరేషన్ ద్వారానే తొలగించాల్సి ఉంటుంది. కిడ్నీలో ఉండే చిన్న చిన్న రాళ్ళు, వీటిని న్యూసెన్స్ స్టోన్స్ అంటారు. ఇవి ఏర్పడుతూ ఉంటాయి, మళ్ళీ పోతూ ఉంటాయి, కరిగిపోతూ ఉంటాయి. ఒక్కోసారి యూరిన్ నుంచి బయటికి, యూరిటర్ ద్వారా బయటికి పడిపోతూ ఉంటాయి. ఇవి ఏర్పడుతూ ఉంటాయి, కరిగిపోతూ ఉంటాయి. వీటిని న్యూసెన్స్ స్టోన్స్ అంటారు. ఇవి కిడ్నీని మాత్రం డ్యామేజ్ చేయవు. ఇవి కూడా సైజు పెరుగుతూ ఉన్నప్పుడు మాత్రం దీని సంగతి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కిడ్నీలో కానీ, యూరిటర్లో కానీ, మూత్రాశయంలో కానీ ఏర్పడిన చిన్న చిన్న రాళ్ళను కరిగించడానికి ఉన్నటువంటి మందులు ఏమిటో చూద్దాం. బెర్బిరిస్, ఈ మందు ఏ రోగులకు ఎట్లా ఇవ్వాలో తెలుసుకుందాం. ఎడమవైపునైనా, కుడివైపునైనా, ఏ వైపునైనా సరే రీనల్ కాలిక్ కనిపిస్తూ ఉంటుంది. తీవ్రమైన నొప్పి ఎన్నో రకాలుగా అనిపిస్తూ ఉంటుంది. కోస్తున్నట్లుంటుంది, పొడుస్తున్నట్లుంటుంది, చీలుస్తున్నట్లుంటుంది. అనేక రకాల నొప్పులు, ఏ రకమైనటువంటి నొప్పికైనా సరే ఈ బెర్బిరిస్ అనేటటువంటి మందుని మనం వాడుకోవచ్చు. యూరిన్ బయటికి వచ్చేటటువంటి ఆ యురిత్రాలో కూడా విపరీతమైన పోటు పొడుస్తూ ఉంటుంది అన్నమాట. జ్వరం కూడా ఉంటుంది. రాయి కదిలినప్పుడల్లా కూడా నొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి పట్టి విడుస్తున్నట్లుగా ఉంటుంది అన్నమాట. తెరలు తెరలుగా వస్తుంది. యూరిన్ పాస్ చేసేటప్పుడు రావు. చాలా అవస్థపడితే కానీ యూరిన్ బయటికి రావు. గాల్ బ్లాడర్ స్టోన్స్తో పాటు ఇక్కడ కిడ్నీ స్టోన్స్ కూడా ఏర్పడి ఉండటం అనేది ఈ మందులో మరొక ముఖ్యమైనటువంటి లక్షణం అన్నమాట. ఇట్లా ఉండేటటువంటి రోగులకు మనం బెర్బిరిస్ అనేటటువంటి మందుని ఇవ్వవచ్చు. హెపాకమ్, ఇది కూడా కుడి ఎడం వైపున వచ్చేటటువంటి రీనల్ కాలిక్ మీద బాగా పనిచేస్తుంది. విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. ఆ నొప్పికి వమన వికారం ఉంటుంది, అంటే వాంతి అయి ఖచ్చితంగా అవుతుందన్నమాట. ఇటు నొప్పికి అటు వమన వికారంతో పేషెంట్ ఒక్కసారిగా సుక్కిపోతాడు, బాగా నీరసం పడిపోతాడు. చల్లటి చెమటలు పట్టి మనిషి చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నాడు అని అనిపిస్తుంది అన్నమాట. పొట్ట భాగం చాలా వేడిగా ఉంటుంది. ఏమాత్రం పొట్ట భాగాన్ని తాకనివ్వడు, కనీసం దుప్పటి కూడా కప్పుకొనివ్వడు. రీనల్ కాలిక్లో మనకి ఉపయోగపడేటటువంటి మరొక మందు క్యాంథారిస్. ఇది ఏ లక్షణాలు గల రోగులకి ఇవ్వాలో తెలుసుకుందాం. ఈ రాళ్ళు కదలికల వలన కత్తులతో కోస్తున్నట్లుగా, పొడుస్తున్నట్లుగా రీనల్ కాలిక్ ఉంటుంది. యూరిన్ మంటగా ఉంటుంది. యూరిన్ను బయటికి పంపించడానికి ఎంతో శ్రమ పడితే కానీ యూరిన్ బయటికి రాదు. నొప్పి గజ్జల్లోనికి పొడుస్తుంది. జ్వరం కూడా ఉంటుంది. యూరిన్ చాలా మంటగా ఉంటుందన్నమాట. ఈ లక్షణాలు కలిగినటువంటి రోగికి మనం క్యాంథారిస్ అనేటటువంటి మందును ఇవ్వవచ్చు. రీనల్ కాలిక్లో మనం ఇవ్వదగినటువంటి మరొక మందు సారస్ప్రిల్ల. ఇది ఏ లక్షణాలు గల రోగికి ఇవ్వాలో చూద్దాం. ఈ రీనల్ కాలిక్ కుడివైపున ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. యూరిన్ పోయటం అతి కష్టంగా ఉంటుంది. ఒక్కసారిగా యూరిన్ పోస్తుండగా, యూరిన్ పూర్తవుతుండగా, యూరిన్ పోయటం చివరి దశకు వచ్చేటప్పటికీ ఒక్కసారిగా నొప్పి, తీవ్రమైన నొప్పి వస్తుంది. నిలబడితే కానీ యూరిన్ పాస్ చేయలేడు. ఈ మందు కిడ్నీలోని బ్లాడర్లో ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళని కరిగించుతుంది అని దీన్ని కొందరు ప్రముఖులు ప్రముఖంగా చెప్పారు. వేడి పదార్థాలు తింటే నొప్పి పెరుగుతుంది కానీ వేడి కాపడాలకు బాధలు తగ్గుతాయి. ఈ రోగ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళకి మనం సారస్పరిల్ల అనేటటువంటి మందుని ఇవ్వవచ్చు. అలాగే నక్స్వామిక, ఇది ఏ లక్షణాలు గల రోగికి ఇవ్వాలో చూద్దాం. కుడివైపున రీనల్ కాలిక్ ఉంటుంది, జ్వరం కూడా ఉంటుంది.
బాగా నొప్పి ఉంటుంది. యూరిన్ పాస్ చేసే భాగం యురిటర్లో ఉన్నటువంటి నొప్పి పోట్లు పొడుస్తూ ఉంటుంది, ఆసనంలో కూడా పోటు పొడుస్తూ ఉంటుంది, దానివల్ల విరోచనానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ఎంతో శ్రమ పడితే కానీ యూరిన్ చుక్కలు మాత్రమే పడతాయి. అతిగా మసాలాలు తినేటటువంటి వాళ్ళు, బాగా కోపిస్టుగా ఉండేటటువంటి వాళ్ళు, ఈ తత్వం కలిగినటువంటి రోగులకు ఈ నక్సామిక్ అనే మందు రీనల్ కాలిక్లో బాగా పనిచేస్తుంది. రీనల్ కాలిక్లో మనం వాడుకోదగినటువంటి మందుల్లో బెల్డోనా ఒకటి. ఇక్కడ రీనల్ కాలిక్ చాలా సడన్గా కనిపిస్తుంది, చాలా సడన్గానే తగ్గిపోతూ ఉంటుంది, జ్వరం కూడా ఉంటుంది, బాగా బాధలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలను అనుసరించి మనం బెల్డోనా అనేటటువంటి మందును వేసుకోవచ్చు. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ మందులన్నింటినీ కూడా రీనల్ కాలిక్ యాక్యూట్గా ఉన్నప్పుడు ప్రతి 4 గంటలకు కానీ, లేదు బాగా నొప్పి ఎక్కువగా ఉంటే ప్రతి 1/4 గంటకైనా సరే 4 స్పూన్లు నీళ్ళలో 4 గుళికలు వేసి అర స్పూన్ చొప్పున 10 నిమిషాలకు ఇస్తూ నొప్పి తీవ్రత తగ్గిందాన్ని బట్టి డోసు వేయవలసినటువంటి వ్యవధిని పెంచుకుంటూ మనం మందులు వాడుకోవచ్చు. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి మందుల్ని 30 పవర్లో కానీ 200 పవర్లో కానీ ఇలా నీళ్ళల్లో కరిగించి వాడుకోవటం ద్వారా రీనల్ కాలిక్ నుంచి మనం బయటపడవచ్చు. అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం ట్రీట్మెంట్లో స్కానింగ్ రిపోర్ట్ పైన కూడా కొంత ఆధారపడి ఉండక తప్పదు. రాళ్ళ యొక్క సైజు పెరుగుతుందా, ఎట్లా ఉన్నది, సైజు మారిందా లేదా, అలాగే రాయి ఉండే చోటు మారుతూ ఉంటుంది. ఏ చోట్లో ఉంటే అది సేఫ్ జోన్లో ఉన్నట్టు, ఏ చోట్లో ఉంటే ప్రాణాంతకం అవుతుందో కూడా మనం తెలుసుకుంటూ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. రాయి కరుగుతుంది కదా అని కేవలం మందులు వేసుకుంటూ చూడకుండా వెళ్ళటం అనేది సరైనటువంటిది కాదు. చిన్న చిన్న రాళ్ళను కరిగించడానికి నేను చెప్పినటువంటి మందులు కొంతవరకు ఉపయోగపడతాయి. కానీ తిరిగి మళ్ళీ మళ్ళీ రాళ్ళు ఏర్పడుతూ ఉంటాం, లేదు ఏర్పడినటువంటి రాయి ఇంకా సైజు తగ్గి చివరికి ఇసుకరేణువులాగా మారి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళాలి అంటే శరీర తత్వాన్ని మార్చగలిగేటటువంటి మందులు వేయాలి. ఆ మందులను గురించి నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. ఈ చెప్పబోయే మందులన్నింటినీ కూడా 200 పవర్లో కానీ 1M పవర్లో కానీ ప్రతి 10 రోజులకో 15 రోజులకో ఒక డోస్ చొప్పున కొంతకాలం వేసుకుంటూ వెళ్ళాలి. నొప్పి లేనప్పుడు కూడా వేస్తూ ఆ రాళ్ళు కరగటానికి మనం మందుల్ని జాగ్రత్తగా లక్షణాలను అనుసరించి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాయి సైజు పెరుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్కు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. రాళ్ళు తిరిగి మళ్ళీ ఏర్పడకుండా, ఏర్పడిన రాళ్ళు కరిగిపోయేటట్టుగా మనం శరీర తత్వాన్ని అనుసరించి వాడదగినటువంటి మందుల్లో లైకోపోడియం ఒకటి. కుడివైపున ఉన్నటువంటి రాళ్ళను కరిగిస్తుంది, అంటే రైట్ సైడ్ వచ్చే రీనల్ కాలిక్ మీద మందు పనిచేస్తుంది. నొప్పి వెనుక నుండి ముందుకు బ్లాడర్ వైపుకు పొడుచుకుంటూ వస్తుంది, గజ్జల్లోనికి పొడుస్తుంది, కానీ కాళ్ళల్లోకి రాదు. రీనల్ కాలిక్తో పాటు 2-3 రోజులు జ్వరం కూడా ఉంటుంది. రీనల్ కాలిక్తో పాటు నడుము నొప్పి కూడా ఉంటుంది. యూరిన్కి వెళితే నొప్పులు తగ్గుతాయి. యూరిన్లో రెడ్ సాండ్ ఉంటుంది, విపరీతమైనటువంటి ఆకలి ఉంటుంది, కానీ ఎంతో తినలేడు, కొంచెం తినగానే పొట్టం నిండిపోతుంది, పొట్టకు సంబంధించిన బాధలు ఉంటాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య బాధలు ఎక్కువ అవుతాయి. ఈ మందును శరీర తత్వాన్ని మార్చుకోవడానికి, కిడ్నీలో రాళ్ళు కరిగిపోవటానికి మనం ఈ లైకోపోడియం అనేటటువంటి మందును వాడుకోవచ్చు. రీనల్ కాలిక్ పైన మనం వాడుకోదగినటువంటి మరొక మందు శరీర తత్వాన్ని అనుసరించి నైట్రిక్ యాసిడ్. ఈ గనోరియా తత్వం కలిగినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రోగులకు ఈ మందు ఉపయోగపడుతూ ఉంటుంది. కిడ్నీలోని రాళ్ళతో రీనల్ కాలిక్ చాలా సివియర్గా వస్తుంది. యూరిన్లో ఆక్సాలిక్ యాసిడ్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి. యూరిన్ గుర్రం మూత్రం వలె వాసన వస్తుంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. దీన్ని బట్టే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఉప్పు క్రొవ్వు పదార్థాలు బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ శరీర తత్వం కలిగినటువంటి వాళ్లకు నైట్రిక్ యాసిడ్ అనేటటువంటి మందును మనం ఇవ్వటం ద్వారా కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళను కరిగించవచ్చు. అలాగే కిడ్నీలో ఉన్న రాళ్ళను కరిగించే మరొక మందు ఫాస్ఫరస్. దీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి రీనల్ కాలిక్కి, అలాగే కిడ్నీలో ఉండేటటువంటి స్టోన్స్కు ఈ మందు తప్పక ఉపయోగపడుతుంది. ఈ రోగుల్లో అప్పుడప్పుడు నొప్పితో జ్వరం వస్తూ ఉంటుంది. యూరిన్ తెల్లగా ఉంటుంది. యూరిన్ శాండ్ లాగా, అంటే ఇసుకలాగా పేరుకొని ఉంటుంది అన్నమాట. సన్నగా సుకోమలంగా చాలా త్వరగా ఎదిగిపోతారు. అట్లా ఎదిగిపోయినటువంటి వాళ్ళల్లో క్షయతత్వం, పెరాలసిస్,
ఈ రోగ లక్షణాలతో కూడిన కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ ఫాస్ఫరస్ అనేటటువంటి మందు కిడ్నీలో ఉన్న రాళ్ళను కరిగించడానికి ఉపయోగపడుతుంది. రీనల్ కాలిక్ స్టోన్స్ని కరిగించేటటువంటి విషయంలో మనకి వాడుకోదగినటువంటి మరొక మందు సెపియా. ఈ రీనల్ కాలిక్లో బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి. యూరిన్ పోసిన చోట తెల్లగా మచ్చ పేరుకుపోయి ఉంటుంది. ఆ తెల్లటి మచ్చని మనం ఎంత శుభ్రం చేసినా పోదు, ఎంత గట్టిగా కడిగినా కూడా ఆ మచ్చ పోదు. రాత్రిపూట తెలియకుండానే యూరిన్ అవుతూ ఉంటాయి. స్త్రీలు ముఖం పైన గుర్రపు జీను వలె మేహపు మచ్చలు ఏర్పడి ఉంటాయి. ఈ మచ్చలు నలుపు గోధుమ రంగులో ఉంటాయి. నెలసరుల్లో తేడాలు ఉంటాయి. ఈ లక్షణాలతో ఉన్నటువంటి రోగులకు కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ కరిగిపోవటానికి, తిరిగి మళ్ళీ ఏర్పడకుండా ఉండటానికి సెపియా అనేటటువంటి మందుని ఇవ్వచ్చు. అలాగే సైలీషియా అనే మందు, ఈ మందు ఏ రోగులకు ఇవ్వాలో చూద్దాం. సాధారణంగా రీనల్ కాలిక్లో బాధపడేటటువంటి రోగుల్లో కొంతమందికి అరికాళ్ళల్లో అరిచేతుల్లో చెమటలు చాలా ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఆ చెమటలు ఎప్పుడూ పట్టే ఒక్కసారిగా ఆగిపోయి రీనల్ కాలిక్ మొదలవుతుంది. అంటే ఈ చెమటలు సప్రెస్ అవ్వటం వలన రీనల్ కాలిక్ వస్తుంది. ఈ లక్షణాన్ని గమనించి కనుక మనం సైలీషియా కనుక ఇచ్చినట్టయితే అతని ఆ రోగి యొక్క ఆరోగ్యం రెండు రకాలుగాను బాగుపడుతుంది. అటు రీనల్ కాలిక్ తగ్గిపోతుంది, ఈ అరికాళ్ళల్లో అరిచేతుల్లో చెమటలు పట్టే దుర్గుణం కూడా పోతుందన్నమాట. చలిని ఏమాత్రం తట్టుకోలేరు. ఈ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళకి సైలీషియా అనేటటువంటి మందును మనం ఇస్తే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా ఉంటాయి. ఇవి కాకుండా బెంజాయిక్ యాసిడ్ ఉంది. ఇక్కడ యూరిన్ కనుక అయితే అన్ని రకాల బాధలు తగ్గుతాయి. రీనల్ కాలిక్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ మోకాళ్ళు వాపులు ఉంటాయి, ఈ ఇన్ఫ్లమేషన్ అంతా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. యూరిన్ అయితే చాలా బాధలు తగ్గుతాయి. ఈ లక్షణం కనిపించినప్పుడు అటువంటి వాళ్ళకి బెంజాయిక్ యాసిడ్ ఇవ్వచ్చు. కొంతమంది ఈ కిడ్నీలో రాళ్ళు కరిగిపోవటానికి సారాస్ప్రిల్లా, బెర్బెరిసు, క్యాంతారిసు, హైడ్రాస్టిస్ అనేటటువంటి మందుల్ని మదర్ టింక్చర్స్గా వాడతారు. అంటే జీరో పవర్లో ఇస్తారు. ఇవి కొంత సుగుణం చూపించే మాట వాస్తవమే. కిడ్నీలో రాళ్ళు కొంతవరకు కరిగిపోవటం కూడా నిజమే. కానీ తిరిగి రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే శరీర తత్వంలో ఉన్నటువంటి దోషాన్ని తీసివేయవలసి ఉంటుంది. కాబట్టి వీటిపైనే మనం ఆధారపడి ఉండకూడదు. శరీర తత్వాన్ని మార్చగలిగే మందులు వేసుకోవటం ద్వారా మాత్రమే రాళ్ళ నుంచి మనం, ఈ కిడ్నీలో స్టోన్స్ నుంచి, బాధల నుంచి మనం బయటపడగలం. హనుమాన్ గారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ జై హనుమాన్.